హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వీల్ ఆఫ్ టైమ్ సిరీస్కి ఫైనల్ ఎపిసోడ్ అయిన ది ఐ ఆఫ్ ద వరల్డ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫైనల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒకసారి షార్ట్గా ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమైందో ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఏమైందంటే, మొరెన్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు, అదే ర్యాండ్, నైనివ్, ఇగ్విన్, పెరెన్, ల్యాన్, ఇంకా లియోల్ అందరూ కలిపి ఏన్షియంట్ పాత్వేస్ని క్రాస్ చేసి మొత్తానికి ఫాల్డారాని కింగ్డమ్కి వెళ్తారు. అండ్ మొరెన్కి ర్యాండ్నే డ్రాగన్ రీబోర్న్ అని తెలిసాక ఇంకా లేట్ చేయకుండా మిగతా వాళ్ళందరినీ ఫాల్డారాలో వదిలేసి ఐ ఆఫ్ ది వరల్డ్కి స్టార్ట్ అవుతుంది ఫాల్డారా నుంచి. ఫర్ దాట్ దే హ్యావ్ టు క్రాస్ ఎ ప్లేస్ కాల్డ్ యాజ్ బ్లైట్, విచ్ ఇస్ ఎ హోమ్ ప్లేస్ ఫర్ ఆల్ ద ట్రోలాక్స్ అన్నమాట. ఇది ఎపిసోడ్ 7 రీక్యాప్. ఇక ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది 3000 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ది ఒరిజినల్ డ్రాగన్ని చూపిస్తారు. ఇప్పటి వరకు డ్రాగన్ రీబోర్న్ వర్షన్స్ చూసాం. ఈవెన్ అవర్ మెయిన్ లీడ్ ర్యాండాల్ థార్ కూడా వీళ్ళలో ఒకడే. సో అలా ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది 3000 ఇయర్స్ బ్యాక్ డ్రాగన్ అండ్ అప్పట్లో ఏసీడై హెడ్ అయిన టామర్లిన్ సీట్ మధ్య డిస్కషన్తో. ఆ డ్రాగన్ పేరు ల్యూస్టెరిన్ అండ్ అప్పట్లో ఏసీడై అందరికీ హెడ్ అయిన లాట్రా దగ్గర. అయితే అప్పటి డ్రాగన్ ఇలా అంటాడు, మీరు నాకు హెల్ప్ చేయండి డార్క్ వన్ని కేజ్ చేయడానికి, అప్పుడు జనాలకి థ్రెట్ ఉండదు అని. సింపుల్గా దాని అర్థం ఏంటంటే, డార్క్ వన్ని బయటికి రానివ్వకుండా ఒక కేజ్లో బంధించేద్దాం అంటాడు. అయితే దానికి లాట్రా అది ఇంపాసిబుల్ అని అండ్ అది మీకు చాలా ప్రమాదం అని చెప్పి ఒప్పుకోదు. తను ఒప్పుకోకపోయినా పక్కన చిన్న క్రేడల్లో ఉన్న వాళ్ళ అబ్బాయితో అంటాడు, టుడే ఐ విల్ మేక్ ద వరల్డ్ సేఫ్ ఫర్ యూ అని. సింపుల్గా దాని అర్థం ఏంటంటే, ఏసీడే హెల్ప్ చేయకపోయినా తనొక్కడే వెళ్ళి డార్క్ వన్ని బంధించబోతున్నాడు అని. అయితే అలా కెమెరా జూమ్అవుట్ చేసి విండోస్లోకి చూపిస్తారు. మనకి బుర్రపాడయ్యేది ఏంటంటే ఈ విజువల్. అప్పటికే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చూడండి. ఐ మీన్ ఆ బిల్డింగ్స్ కానీ ఆ ఫ్లయింగ్ రాకెట్స్ లాంటివి కానీ దట్టు 3000 ఇయర్స్ ఎగో, బుర్రపాడు కదా. తర్వాత మళ్ళా సీన్ ప్రెజెంట్కి వస్తుంది. మొరెన్ అండ్ ర్యాండ్ ఇద్దరు బ్లైట్ని క్రాస్ చేస్తూ ఉంటారు. అయితే మొరెన్ ఒక్కరితే వెళ్ళడం వల్ల ల్యాండ్ మొరెన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నైనివ్ వచ్చి, నాకు తన్ని ఎలా ట్రాక్ చేయాలో తెలుసు, నువ్వు వెళ్ళు నేను చెప్తా అని చెప్పి ల్యాండ్ని పంపిస్తుంది మొరెన్ దగ్గరికి. ఇంకో పక్క బ్లైట్ని క్రాస్ చేస్తున్న ర్యాండ్ అండ్ మొరెన్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆగుతారు. అక్కడ ర్యాండ్కి ఎప్పుడు వస్తున్నట్టే డ్రీమ్స్ వస్తాయి. ఫైనలీ ఈ డ్రీమ్లో డార్క్ వన్ని రివీల్ చేశారు. ఈ డ్రీమ్లో డార్క్ వన్ వచ్చి రాగానే మొరెన్ని వేసేస్తాడు. తర్వాత ర్యాండ్తో ఇలా అంటాడు, ఏంటంటే లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు 99 అదర్ ఏసీడై కంపానియన్స్తో వచ్చావు, ఇప్పుడేంటి జస్ట్ ఒక సిస్టర్తో వచ్చావు అంటాడు. అయితే డ్రీమో కాదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ర్యాండ్ తనని తను స్టాప్ చేసుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది తనకి అదొక డ్రీమ్ అని. అయితే అప్పుడు మొరెన్ ర్యాండ్ని అడుగుతుంది, డ్రీమ్లో డార్క్ వన్ ఏం చెప్పాడు అని. డార్క్ వన్ చెప్పిన ఒక్క ముక్క కూడా నేను నమ్మను అంటాడు. అయితే అప్పుడు ర్యాండ్ మొరెన్ని అసలు ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ర్యాండ్కి మొరెన్ ఒక ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ని చూపిస్తుంది, ఏంటంటే శాంగ్రియల్. ఈ శాంగ్రియల్ అనేది ఏంటంటే, వరల్డ్ బ్రేక్ అవ్వక ముందు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మేల్ ఛానలర్స్ స్ట్రెంగ్త్ని దీంట్లో పెట్టారని అండ్ అది వరల్డ్ బ్రేక్ అవ్వక ముందు తయారు చేశారని. ఒకవేళ నువ్వు కానీ డార్క్ వన్తో ఫైట్ చేసినప్పుడు నీ పవర్ని ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఛానల్ చేస్తే నీ పవర్ 100 టైమ్స్ అవుద్దని చెప్తుంది మొరెన్. నాకు మాత్రం ఈ పర్టికులర్ పాయింట్ భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనేం చేయాలి దీంతో అంటే, డార్క్ వన్ని ఆపాలి ఇంకొక 3000 ఇయర్స్ వరకు ఎర్త్ మీదకి రాకుండా అంటుంది మొరెన్. ఆ తర్వాత ఇగ్విన్ అండ్ నైనివ్ ఇంకా పెరెన్ కలిసి సియర్ దగ్గరికి వెళ్తారు. అసలు మొరెన్కి నువ్వేం చెప్పావు ర్యాండ్ గురించి అని. అయితే అప్పుడు సియర్ ఒకరి గురించి వేరే వాళ్ళకి చెప్పకూడదు అన్నట్టు మాట్లాడుతుంది. ఈవెన్చువల్గా నేను చెప్పేది బెస్ట్ అయినా వర్స్ట్ అయినా సరే అది నిజమవుతాయని చెప్తుంది. అలా చెప్తూ ఉండగా నైనివ్ స్కిన్ కాలిపోవడం చూస్తుంది సియర్ అండ్ ఆ పక్కన ఉన్న సోల్జర్స్ కూడా అలానే చనిపోవడం చూస్తుంది విజన్లో. అయితే సడన్గా వీళ్ళకి అలర్ట్ బెల్స్ మోగుతున్నట్టు వినిపిస్తాయి. కట్ చేస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రోలాక్స్ ఫెల్డారా వైపు పరిగెడుతున్నట్టు కనిపిస్తాయి మొరెన్ అండ్ ర్యాండ్కి. అయితే మన వాళ్ళందరూ ఫెల్డారాలోనే ఉన్నారు, మరి వీటిని ఆపడం ఎలా అంటే, అప్పుడు డార్క్ వన్ ఆపితే ఇవన్నీ ఆగిపోతాయి అంటుంది మొరెన్. అదొకటే వే అని కూడా అంటుంది. అయితే ఫెల్డారా కింగ్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా ఒక పక్క వార్కి రెడీ అవుతారు ట్రోలాక్స్తో. వాళ్ళు ఇప్పటి వరకు ఈ నెక్కు ట్రోలాక్స్తో ఫైట్ చేయలేదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫైట్ అనుకుంటారు. అయితే ప్రిన్స్ ఏమో బ్లైట్కి వీళ్ళ కింగ్డమ్కి మధ్యలో గ్యాప్ దగ్గర ట్రోలాక్స్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. వాళ్ళ సిస్టర్ ఏమో కరెక్ట్గా వీళ్ళ వెనకాలండి ఆ గ్యాప్ దాటి ట్రోలాక్స్ వస్తే వాటితో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈవిడ కూడా పవర్ని ఛానల్ చేయగలదు. సో ఇక ట్రోలాక్స్తో వారికి రెడీ అవుతున్నారు కాబట్టి పీపుల్ అందరినీ ఫెల్డారా నుంచి ఎవాక్యుయేట్ చేయించేసి ఓన్లీ పవర్ ఛానల్ చేయగలిగే ఉమెన్ని మాత్రం రమ్మని అడుగుతుంది ప్రిన్స్ సిస్టర్. ఇంకో పక్కన మొరెన్ అండ్ ర్యాండ్ మొత్తానికి ఐ ఆఫ్ ద వరల్డ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే, డార్క్ వన్ బయటికి రావాలంటే డ్రాగన్ హెల్ప్ కావాలన్నమాట. సో డ్రాగన్ని తన వైపు తిప్పుకోగలిగితే డార్క్ వన్ బయటకు వచ్చి వరల్డ్ని డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు.
సో ఇక్కడంతా కూడా సీన్ ఎలా ఉంటుందంటే, ర్యాండ్కి హెల్యూజినేషన్స్లో తను తనకు కావాలనుకుంటున్న లైఫ్ని చూపించి ఊరిస్తుంటాడు ర్యాండ్ని డార్క్ వన్. అయితే మొరైన్ మాత్రం ర్యాండ్ని డార్క్ వన్ ట్రాప్లో పడకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన ట్రలాక్స్ హ్యూజ్ నంబర్స్లో రావడం వల్ల ఆల్మోస్ట్ వాటిని ఫైట్ చేస్తూ గ్యాప్ దగ్గర ఫెల్డారా ప్రిన్స్ చనిపోతాడు. అయితే గ్యాప్ వెనకాల ఫెల్డారన్ ప్రిన్స్ సిస్టర్ ఉంటుంది, తనకి హెల్ప్ చేయడానికి నైనివ్ అండ్ ఇగ్విన్ వస్తారు. ఆ ట్రలాక్స్ అన్ని ఆల్మోస్ట్ గ్యాప్ని బ్రేక్ చేసుకుని వచ్చేస్తుంటే ఫెల్డారన్ ప్రిన్స్ సిస్టర్ అలాంగ్ విత్ ఇగ్విన్ అండ్ నైనివ్తో కలిసి ఇంటర్లింక్ అయ్యి అందరూ కలిపి ఒకేసారి పవర్ని ఛానల్ చేస్తారు. అండ్ వచ్చిన ట్రలాక్స్ అన్నీ కూడా సింగిల్ షాట్లో లేచిపోతాయి. ఈ సీన్ చెప్పే కన్నా చూస్తేనే బెటర్ అబ్బా, మంచి పవర్ఫుల్ సీన్. అయితే వాళ్ళు సమ్మన్ చేసిన పవర్ని తట్టుకోలేక ఆల్మోస్ట్ సిస్టర్స్ అందరూ చనిపోతారు ఎక్సెప్ట్ ఇగ్విన్. అండ్ నైనివ్ కూడా ఆల్మోస్ట్ స్కిన్ బర్న్ అయిపోయి చనిపోతుంటుంది. నేనైతే మాత్రం నైనివ్ చనిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే షీఈస్ వన్ అమాంగ్ మోస్ట్ పవర్ఫుల్ ఛానలర్స్ ఇన్ 1000 ఇయర్స్. అయితే ఇంకో పక్కన ర్యాండ్ని ఎంత ట్రాప్లో వేద్దామని ట్రై చేసినా ర్యాండ్ మాత్రం స్ట్రాంగ్గా విత్హోల్డ్ చేసుకుని డార్క్ వన్ ట్రాప్లో పడకుండా శాంగ్రెల్ ద్వారా పవర్ని ఛానల్ చేసి డార్క్ వన్ని ఫినిష్ చేసేస్తాడు. నాకు ఎందుకో ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మేబీ సెకండ్ సీజన్లో తన క్యారెక్టర్ని ఇంకా బాగా లేపుతారనే ఫీలింగ్ వచ్చింది. అయితే డార్క్ వన్ని ఫినిష్ చేసేసాక ర్యాండ్ మాత్రం మొరైన్కి ఒక ఫేవర్ అడుగుతాడు. ఇగ్విన్ వాళ్ళు నన్ను అడిగితే ఇక్కడే చనిపోయాడని చెప్పమంటాడు, ఎందుకంటే ఇంత పవర్ని ఛానల్ చేసిన వాళ్ళు చివరికి మ్యాడ్ అయిపోయి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అండ్ వాళ్ళ లవ్డ్ వన్స్ని చంపేస్తారని, తిన అలా చేయకూడదని ఇగ్విన్ వాళ్ళని చెప్పి ఈ డెసిషన్ తీసుకుని బ్లైట్కి అటువైపుకి వెళ్ళిపోతాడు. అయితే ఇంకో పక్కన నైనివ్ చనిపోయిందన్న బాధతో ఇగ్విన్ ఏడుస్తూ ఉండగా ఆ బాధలో తన నుంచి పవర్ ఛానల్ అయ్యి నైనివ్లోకి వెళ్ళి నైనివ్ హీల్ అయిపోయి లేచి కూర్చుంటుంది. ఇది ఇంకో ట్విస్ట్ ఈ ఎపిసోడ్లో. నాకైతే నైనివ్ అండ్ ఇగ్విన్ ఇద్దరివి సిమిలర్ పవర్స్ అనిపించాయి. మొత్తానికి ల్యాన్ ఏమో బ్లైట్ని దాటి మొరైన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మొరైన్తో ర్యాండ్ ఎక్కడా అని అడిగితే ర్యాండ్ వెళ్ళిపోయాడు అంటుంది. ఆమె ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది, ఏంటంటే ఇదే లాస్ట్ బ్యాటిల్ అనుకున్నాం కానీ ఇదే ఫస్ట్ అనిపిస్తుందని. ఇక్కడతో స్క్రీన్ బ్లాక్అవుట్ అయ్యి ఒక సీషోర్ దగ్గరికి వెళ్తుంది. ఒక చిన్న పాప ఆడుకుంటున్నట్టు చూపిస్తారు. తన సముద్రం వైపు తిరిగి చూసేసరికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. వీళ్ళెవరో ఏంటో తెలియదు. ఇదే ఫస్ట్ అపియరెన్స్ సీజన్ మొత్తానికి. వీళ్ళు పవర్ని ఛానల్ చేసి ఒక పెద్ద సునామీని సృష్టిస్తారు. అంత పెద్ద సునామీ ముందు ఆ పాప అలా చూస్తూ నించుంటుంది. ఎక్కడతో అలా ఆపేశారు సీజన్ని? అసలు వీళ్ళెవరో తెలియాలంటే సెకండ్ సీజన్ దాకా వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సీజన్ అంతా చూశాక నాకేమనిపించిందంటే స్టోరీ వైజ్ అంత స్ట్రాంగ్ కంటెంట్గా అనిపించలేదు, కానీ ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో వాటి కోసం ఈ సిరీస్ని ఒకసారి చూసేయచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @ movielunatics. సైనింగ్ ఆఫ్ మీ Movie Lunatics.